फाइव स्टार हॉटल लेकिन नन्ను మించుకుంటారో ఏమో కొంతకాలానికి అనిపిస్తుంది ఖర్చుకోవాలని చూస్తుంది అమ్మో కుండకు ఆలు కడుచుకుంటే అల్లాడిసమట్టే ఆలుని దెబ్బలు పడతాయమ్మా నీకు ఆలు ఏమనుకుంటున్నావు ఏడుంటావు చెప్పు నువ్వు ఏడుంటావు దానికి కూడా మనం మర్యాద ఇవ్వాలా ఎప్పుడు కొడతామంటే ఎట్లుంటది అది ఊకి కొడతామంటే ఖరాబ్ అవుతానటది అది జరంత మనం మర్యాద ఇస్తున్నాం అనుకో అరే మంచోర్రా ఇడు అని కూర కూడా మంచి అవుతుంది రోజు ఫ్రై తిని బోర్ వస్తుంది జరంత కూర కూడా తినాలి అప్పుడప్పుడు కూర తింటే మంచిగా ఉంటుంది అనమాట రొట్టెలకి తర్వాత ఈ మెంతకూర వేసి ఆ తర్వాత అంటే కదా కొన్ని మసాలాలు గిసాలాలు అన్నీ వేసి కలిపి తింటుంటే ఉంటుంది నా సామిరంగా ఘాట్ వస్తుంది కానీ సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ అనుకున్నామా బా ఇక ఆలుగడ్డ సన్న కట్ చేసి పెట్టుకున్నామా టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం ఇదేందో తెలుసా మెంతకూర దీంట్లోకి మెంతకూర వేద్దాం అనుకుంటున్నాం డిఫరెంట్ స్టైల్గా డిఫరెంట్గా వేద్దామని ఫిక్స్ అయినా అనమాట ఎప్పుడు రొటీన్ చేస్తే ఏం బాగుంటుందో చెప్పు అప్పుడప్పుడు డిఫరెంట్ చేస్తుండాలా దాని టేస్ట్ కూడా మనం పసికట్టాలా ఇది యాక్చువల్గా ఆకుకూర చాలా మంచిది అనమాట ఆకుకూరలు ఎంత మంచిదో ఎవరికి చెప్పాల్సిన అవసరం లే ఎందుకంటే ఆకుకూరలు అంటేనే మంచివి అనమాట సో అవి ఆలుగలో వేసుకుంటే ఎలా ఉంటుంది ఆ టేస్ట్ ఎట్లుంటుంది అది హెల్త్కి ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ సో అందుకోసమే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఇక లేట్ ఎందుకు వంట మొదలు పెట్టేద్దామా అన్నీ రెడీ పెట్టుకున్నాం ఏం చేయాలా ఆయిల్ పోయాలా ఆయిల్ అయితే పోసినా బా ఇక మాట్లాడుకోకుండా మనం ఉల్లిగడ్డలు వేసేసిన ఇంకొక గంట కూడా తీసుకున్నా చిన్న గంట పెద్ద బేషన్కి చిన్న గంట అనమాట ఇది వంటలు పర్ఫెక్ట్ అయిపోయినా తీగ కళ్ళు మూసుకొని వంటలు చేస్తా అట్లా తయారైపోయినా నేను కళ్ళు మూసుకొని వంట చేసా కూడా కమ్మ ఉండేటట్టుంది ఇంకో విషయం అబ్బా మనం వంట చేస్తున్నామంటే ఉప్పు కారం కరెక్ట్గా చేస్తాం అనమాట ఉప్పు కారం కరెక్ట్గా చేస్తే ఎవడైనా ఏం మాట్లాడకూడదు ఇంకా ఉప్పు కారం కరెక్ట్గా చేయడంలో నన్ను మించినోడే లేడనుకో కోపం అంతే కళ్ళు మూసుకొని కూడా కరెక్ట్గా వేస్తా ఉప్పు కారం అటువంటి వంతో పెట్టుకుంటా ఆరు చెప్పు ఎవడన్నా ఓడి పెట్టుకోలేడు ఏమైంది ఉల్లిపాయ దగ్గర పడింది జరంతా దగ్గర పడితే ఏం చేయొద్దు ఇంకా ఈ అయిపోయాల దాంట్లోనే కరివేపాకు కూడా ఉంది ఇక నేను చిన్న చిన్న వల్ల చూపియానబ్బా నా గురించి మీకు తెలుసు కదా ఎంత కష్టమైన వంట అయినా సరే సింపుల్గా చేసేయాల అరే ఇద్దరులా వస్తుంది ఈయన అని బిర్యానీ నేను చేసినా అనుకో బెప్పోతారు అందరూ చచ్చిపోతారు కూడా కొంతమంది ఏం రా బిర్యానీ అంటే ఇంత ఈజీ అనుకుంటారు అదే చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మన ప్రోగ్రాం బిర్యానీ నేను బిర్యానీ చేసాక అంతే అర్ధగంటలో అయిపోతుంది ఇంకా అర్ధగంటలో బిర్యానీ కూడా అయిపోతుంది అట్లా చేస్తాం మనం ఆలు వేస్తుండ ఆలు దండిగా ఉండయి జరంతా కలపాలి ఆలు వేసినప్పుడు కలపాలి మంచిగా ఉందబ్బా ఆలు ఇట్లా తిప్పుతుంటే ఆలు ఫ్రై చేసుకుందాం అనిపిస్తుంది మళ్ళీ ఓ రోజు చేసినా కదా గట్లా నూనె దండిగా అవుతుంది అయితే ఎక్కువ చేసుకుంటే కొంచెం అది మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం టమాటా వేసినాక ఇక దాంట్లో వేసుకునేటి వల్ల వేసుకుందాం ఉప్పులు పప్పులు అన్నీ ఎప్పుడు ఒకే స్టైల్ లేదు చెప్పినా కదా నేను జరా అదొకటి ముందు ఇదొకటి వెనకాల ఎట్లా పడితే ఎట్లా వేస్తున్నా టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా వస్తుంది రుచి లేకుండా ఏముండదు రుచిలో ఏముందబ్బా ఉప్పు కారం కరెక్ట్ పడితే రుచి ఉంటుంది అంతే ఏదైనా జరా పుల్లు పెట్టినా మీరు సిమ్లో పెట్టుకోరు నేను పుల్లు ఎందుకు పెట్టినట్టే లేట్ అయిందమ్మా నాకు మీరైతే సిమ్లనే పెట్టుకొని చేయరు కాలింది చేయి కొంచెం ఇలా రివర్స్ వారం అయింది లైటింగ్ ప్రాబ్లం అయ్యి నేను రివర్స్ ఉండా ఈ ఏందో ఎట్నో ఉన్నట్టుంది పూర్వ చేతి మీద చేసినట్టుంది ఈ చేతి మీద చేస్తే మనకు పట్టు ఉంటుంది జర ఇట్లా రివర్స్ అయిపోయింది అనమాట ఏం చేస్తాం మనం ఇండ్లు మార్చలేం కదా టమాటా కూడా వేసేదంతే ఇంకా ఎందుకు పంచేది సింపుల్గా చేసేసేయాలంటున్నాను కదా నేను ఏం పెద్ద లెక్కలు పెట్టుకోవద్దు కాకపోతే కలుపుడు మంచిగా ఉండాలి ఈ కలుపుడు మంచిగా ఉంటే చాలు నేను కలుపుతుంటే అసలు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ లెక్క కలుపుతున్నప్పుడు ఏమో నాకు అర్థం కావట్లే కానీ కథ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లేక నన్ను మించుకుంటారో ఏమో కొంతకాలానికి అనిపిస్తుంది కూరని చూద్దాం జరంతా ఉడకబెట్టిందో ఎట్టుందో దాని కథ చూడాలి కదా టకార పట్టాలే తిప్పాలే తిప్పుల్లోనే ఉంది రుచి కడుచుకోవాలని చూస్తుంది అమ్మో ఆలు కుండకు గడుచుకోవాలని చూస్తుంది మేమేమేమి ఇట్టు పెడతామా పట్టి పీకుదాం ఏమనుకుంటుంది తమాష చేస్తుందా మన ముందే కడుచుకుంటుందా కుండకు ఆలు కడుచుకుంటే అల్లాడిసమట్టే ఆలుని పేరంతా ఉప్పు అట్లనే జరంతా పసుపు జరంత కారం అబ్బా పచ్చిమిరకాయలు కూడా వేసినా కానీ జరంత కారం కూడా వేసుకుందాం జరంత కలర్ ఉంటుందని ఇట్లా కూర కదా ఇది కూరలో కారం ఉంటే జరంత ఎర్ర ఉంటుంది ఇక మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కారం అయిపోయింది మా ఇంట్లో నెక్స్ట్ అల్లం పేస్ట్ వేద్దాం ఇంక అంత రప్పుడు రప్పుడు కొడదాం కరవాల మళ్ళా కరుచుకోవాలని చూస్తుంది ఆలు అమ్మ ఆలు దెబ్బలు పడతాయమ్మా నీకు ఆలు ఏమనుకుంటున్నావు ఏడుంటావు చెప్పు నువ్వు ఏడుంటావు ఏడుంటావు అంటే భూములు ఉంటా అంట అది ఏడుంటుంది ఆలు మంచిగా ఉంది కదా ఇట్లే తినాలనిపిస్తుంది కదా ఇట్లే తిందాంలే ఎంత బాగుంది తిననీకే మంచిగా అనిపిస్తుంది జరంతసేపు మగ్గని జరంత అది కూడా దానికి కూడా మనం మర్యాద ఇవ్వాలా ఎప్పుడు కొడతామంటే ఎట్లుంటుంది అది ఊకి కొడతామంటే ఖరాబ్ అవుతానంటుంది అది జరంత మనం మర్యాద ఇస్తున్నాం అనుకో అరే మంచోడు రాయుడు అని కూర కూడా మంచిగా అవుతుంది దానికి తెలుసులేని మంచోడని ఏమంటే ఉచ్చి మాట్లాడుతుంటాను అనమాట అట్లా కూర చేద్దాం అనుకుంటున్నాం బా రోజు ఫ్రై తిని బోర్ వస్తుంది జరంత కూర కూడా తినాలి అప్పుడప్పుడు కూర తింటే మంచిగా ఉంటుంది అనమాట రొట్టెలకి అందుకని జర నీళ్ళు పోసి ఉడకబెట్టి తర్వాత ఈ మెంతి కూర వేసి ఆ తర్వాత అలా ఉంటాయి కదా కొన్ని మసాలాలు గిసాలాలు అన్నీ వేసి కలిపి అంటే కంప్లీట్ చేసిన తర్వాత కింద పెట్టుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా ఘాటు వస్తుంది కానీ సూపర్ ఉంటుంది ఇలా చూడాలి దీని మకం మళ్ళీ సరే నూనె తక్కువ ఉంది అనమాట లోపల నేను కావాల్సి తక్కువ వేసిన ఎందుకంటే దినం ఫ్రైలు అంటే ఇంకా మనం నూనెకి చాలమ్మా బో ఓటీస్వర్లు కూడా చాలరు నూనె పెట్టాలంటే అబ్బా కాలుతుంది ఇది రివర్స్ అయింది నాకు కాలుతుంది ఏం చేయాలి మరి ఎవరికి చెప్పాలి నేను సట్ల కాలింది అలవాటు అయిపోయింది ఖాళీ ఖాళీ వంట చేతులు కాల్చుకుంది వంటలు అంటారట పెద్దోళ్ళు అంటారు అట్లనే ఉండేటిది నాకు చేతులల్లా కాలి ఏమి ఏడదుడు బెందులే చేతులు కాల్చుకునే అట్లా అనమాట సరే దాని మకం చూద్దాం కూర మకం చూడకపోతే మన మకం చూడలేరు జనాలు అన్నట్టయితుంది అయ్యో మాడింది అనుకున్నా మాడలే మనం చేస్తే భయపడుతుంది కూర కూడా ఏం లేదు కూడా సిమ్లో పెట్టినా అందుకే జర సిమ్లో ఇది ఫుల్ పెడదాం నీళ్ళు పోద్దాం నీళ్ళు అయితే మంచిగా వస్తున్నాబా రొట్టెలోకి బాగుండాలని నీళ్ళు దండి పోస్తున్నావా ఇట్లా బాగా కలుపుకోవాలబ్బా నీళ్ళు దండి పోసినట్టుంది కదా మీకు అవు మరి నేను కూడా అట్నే అనుకుంటున్నా రమక చెప్పింది చూద్దాం ఏమన్నా కింద మీద అయితే గామెకే సంబంధం అనమాట ఎందుకంటే ఇది మటన్లో పోసినట్టు పోసింది నీళ్ళు వాళ్ళు అనుకుందాం మటన్ అనుకుందాం ఆ తల్లి నమస్కారం అమ్మ తల్లే రొట్టెలు ఎట్ట తినిపిస్తావు ఏంది షార్ అన్నం తినిపిస్తావా ఇది షార్ రొట్టె ఆలు షార్ రొట్టె ఇప్పుడు అది ఉడికిన తర్వాత మెంతం కూర వేద్దాం ఓకేనా మెంతం కూర వేసిన తర్వాత జరంతట కలిపి మసాలాలు వేసుడే చూద్దాం కూర చాలా ఉడక పెడుతున్నాం నీళ్ళు ఎక్కువ వేసినాం కదా ఉడికింటది దగ్గరికి అయినట్టుంది ఇది కూర అంటే కదా కూరలాగా ఉంటేనే మజా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కూరలోకి ఇక మన మెంతకు కూర వేద్దాం ఓకేనా కొద్దిసేపు మగ్గితే అయిపోయేది ఎందుకంటే ఆగ్ కదబ్బా మళ్ళీ మాడిపోతుంది అట్టే చూద్దాం కూర ఎట్లయితుందో చాలా సేపు అయింది కదా కూరని గంటలు ఉడకబెడుతున్నాం అబ్బా అట్లా వేస్తుంది వావ్ దగ్గరకు అయింది వావ్ కూర అంటే కూర లెక్కనే అయింది సూపర్ ఉంది మంచిగా ఉంది రొట్టెలకి బాగుంది దెబ్బకి అయిపోతుంది ఇవాళ రాత్రికి మేమందరం తినేస్తాం గదుడు దీనిలోకి మసాలా వేసుకుందాం మసాలా తెలుసు కదా మీకు తెలిసిన మసాలే ఇదంటే ఇంకా కొత్తిమీర మొత్తం వేసేస్తుండ కూర చాలా దగ్గరికి అయిందబ్బా ఇట్లా అయింది ఇట్లా ఇంతసేపు ఏం లేకుండా ఓకే బాగా కూర అయితే అయిపోయింది ఇంకా క్లోజ్ తినుడే ఇప్పుడు సుచాయి భవిష్యం రేటింగ్ తినడానికి ఇది ఇంకా పటకార పనికిరాదేమో పేన పెట్టుకుందాం ఇది కూడా పేన పెట్టుకుందాం ఇట్లా పట్టుకుందాం ఆలు మెంత్యం కూర అయింది తిందాము కూరని చూద్దాం ఒకసారి రొట్టెలు చేసుకున్నాం దీంట్లోకి రొట్టెలు తిందామని దగ్గరికి రా కూర టేస్ట్ చూస్తున్నావా చాలా బాగుంది బాగుంది ఫ్రెండ్స్ మీరు కూర చేసుకొని తిన్నారు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో కూర సూపర్ అబ్బా మెంత కూర వేసినందుకు కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది మామూలు ఆలు కంటే డిఫరెంట్గా ఉంది అనమాట చికెన్ కూర ఆలుగడ్డతో వచ్చినాడు. మళ్ళీ మనమైతే టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో ఎట్లుంటుందో అని. నేను చేస్తున్నప్పటి నుంచి నోరు ఊరుతుంటుంది, రకరకాలు చేస్తున్నాడు కదా. బాగుందబ్బా మందం కూర ఆలుగడ్డ. ఎందుకు గట్టిగా ఉంది? నీకు బాగాలేదా? చాలా బాగుందమ్మా, సూపర్ రొట్టెలకైతే బాగుంది. ఇంకా మేమే తింటుంటాం అన్ని కూరలు చేసుకొని. ఓకే అబ్బా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.